ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్ ప్రియా, పద మీ టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. యా ఓకే. యువర్ ఓరియంటేషన్ విల్ బిగిన్ దిస్ వీక్. నీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా జస్ట్ లెట్ మీ నో. ఓకే ఓకే శృతి. హాయ్ గైస్, షీఈస్ యువర్ న్యూ టీమ్మేట్ ప్రియా, వైష్ణవి రీప్లేస్మెంట్. హీస్ మనోహర్. హాయ్ మనోహర్. దాట్స్ డాన్. హాయ్ డాన్. తను హారిక. హలో హారిక. హలో. ప్లీజ్ టేక్ యూర్ సీట్. యా. షన్ను ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదా? 1 వీక్ అయింది వాడు ఆఫీస్కి వచ్చి. సరే గైస్, ఐల్ సీ యూ. ఆల్ ది బెస్ట్ ప్రియా. థ్యాంక్ యూ శృతి. చాలా విచిత్రంగా ఉంటాయి కదా ఈ జాబ్స్ అన్నీ. మన లైఫ్లో మనం ఎక్కువ టైం కొలీగ్స్ దగ్గరే గడిపేస్తాం. డైలీ 9 అవర్స్ మన పేరెంట్స్తో కన్నా ఎక్కువ టైం. సో ఇక మీతోనే అన్ని. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? మామూలుగా టీంలోకి అమ్మాయి వస్తే హ్యాపీగా ఉంటారు, కానీ మీరేంటి? అదేం లేదు, కొంచెం వర్క్లోడ్ ఎక్కువైంది అంతే. ఓకే, షన్ను ఎవరు? ఇందాక శృతి కూడా చెప్పింది. మన టీమ్ లీడర్. మరేంటి ఇంకో ఆఫీస్కి రాలేదు? కేటీ ఇస్తాడని శృతి చెప్పింది. టైమింగ్స్ ఫాలో అవ్వడా? వర్క్ అంతా ఎంప్లాయీస్ మీదే వేస్తాడా? అంటే తను లేడు కాబట్టి తన గురించి అడుగుతున్నాను. టీమ్ లీడర్లు అమ్మాయిల్ని హెరస్ చేస్తారంట, నిజమేనా? అవును, షన్ను ఎప్పుడొస్తాడు? షన్ను. హలో. ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు? కొంచెం ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయాలరా, క్లయింట్స్ వస్తున్నారు. రేపు వస్తాను. ఓకే, బై, టేక్ కేర్. Thank you.
సాయిబాబా షన్నురా. ఇలాగే బిహేవ్ చేస్తారా? ఎవరితను ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు. షన్ను ఓ టీమ్ లీడా అనుకున్నా. టీమ్ మెంబర్స్తో ఇలాగే బిహేవ్ చేస్తాడా? ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎలా అడగాలి? ఓకే షన్ను, షన్ను, మిస్టర్ షన్ను, మిమ్మల్ని మిమ్మల్ని ఏం అనలేదు, జస్ట్ పిలిచాను అంతే. ఎందుకు మీరందరూ అలా చూస్తున్నారు? జస్ట్ నేను మిస్టర్ షన్ను అని పిలిచాను అంతే. షన్ను ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే సిగ్గుపడతారు, లేదా తలపక్కకు తిప్పుకుంటారు. వీడేంటి ఇటు పర్వట్లా ఉన్నాడు. అలా ఎంతసేపు చూస్తారు చెప్పండి? నేను చూస్తున్నాను ఫార్మాలిటీ కూడా లేకుండా అలానే చూస్తున్నారు.
పక్కన వాళ్ళు చూసి ఇబ్బంది పడతారని ఏముండదా మీకు? నా ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా నన్ను ఎంతసేపు చూసుండరేమో. కేటీ ఇస్తా అన్నారు, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు, ఏం లేదు. ఒకవేళ నచ్చితే చెప్పండి, తేల్చేద్దాం. కానీ అలా చూస్తుంటే నాకేం చేయాలో తెలియట్లేదు. ఆఫ్టర్ లంచ్ నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనలీ మాట్లాడారు. లంచ్కి వెళ్దామా? నేను జాయిన్ అవ్వచ్చు మీతో. షన్ను, లంచ్కి వెళ్దామా? షన్ను, లంచ్కి వెళ్దామా? షన్ను నిన్నే పిలుస్తుంది. ఓకే, మనం వెళ్దాం పదండి. సిస్టమ్ దగ్గర రేపు అలర్ట్ చేస్తారు. ప్రస్తుతానికి నా టీం కాబట్టి హెల్ప్ కావాలన్నా నన్ను టీంలో ఎవరినైనా అడగచ్చు. ఏది పడితే చేయొద్దు, ఏం చేసినా ఆన్సర్ నేను ఇవ్వాల్సి వస్తుంది. 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. కేటీ చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పరు. రాసుకో. బేసికలీ డీలింగ్ విత్ 2 సెక్టార్స్. హలో, చెప్పవే అంజలి. ఏంటి, కొత్త జాబ్ ఎంజాయ్ చేస్తున్నట్టు? ఎంజాయ్, సరైన ఆఫీస్, సరైన టీమ్మేట్స్. టీంలో ఎవరైనా నచ్చారా? నచ్చారు. ఒక సైకోగాడు ఉన్నాడు, వాడేంటో అలానే చూస్తుంటాడు, కానీ ఏం మాట్లాడు. తన బిహేవియర్తో నాకు కొంచెం భయంగా ఉంది. ఒక పెప్పర్ స్ప్రే కొనాలి. హలో, మిమ్మల్ని. ఏంటి, నాతో మాట్లాడరా? నేను మీ టీమే కదా. మీరు ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తున్నారా? వాళ్ళకి చెప్పేయండి. మిమ్మల్ని ఎవరైనా ప్రాణంగా ప్రేమిస్తున్నారా? వదులుకోకండి. ఏంట్రా, షన్ను ఇంకా ఓకే అవ్వలేదా? వాణ్ణి చూస్తే బాధ భయం రెండూ వేస్తున్నాయి. ఆ కొత్త అమ్మాయి ఉంది కదా, షన్ను ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడని కంప్లైంట్ మెయిల్ చేసింది. ఎప్పుడూ అమ్మాయి వైపే అలా చూస్తూ ఉంటాడని. కానీ షన్ను చూసేది ఆ ప్లేస్ని, ఆ అమ్మాయిని కాదు. తెలుసా హరిక, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, అసలు తింటున్నాడో తింటం లేదో వాడితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. అరవింద్, వర్క్ అంతా ఓకే కదా? వర్క్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. చెప్పాలంటే ఇంతకు ముందు కన్నా చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. పోన్లే, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. మీరన్నా చెప్పండి రా వాడికి, మూవ్ ఆన్ అయ్యి అన్నీ మర్చిపోమని. మనోహర్, నువ్వే వాడితో ఎక్కువగా ఉంటావు కదా, ఏదో చేసి వాడు మారేలా చేయరా. Thank you.
ఏం బాధపడక చిన్ను, లవ్లో ఇవన్నీ కామనే. అందుకే అన్ని బాధలు మర్చిపోవడం ఒకటే ముందు అదే తెచ్చాను. మనోహర్, నేను తాగనని తెలుసు కదా, తీసే. ఇదో రెండు పెగ్గులేసి ఒక హైదరాబాద్ బిర్యానీ తింటే ఐశ్వర్యరాయనైనా సరే మర్చిపోవాల్సిందే. బిర్యానీ ఆర్డర్ పెట్టా, వస్తుంది, తిందాం. మనోహర్, చెప్పాను కదా నేను తాగనని, తీసే. అమ్మాయిలంతే చెన్ను, వాళ్ళకన్నీ కనిపిస్తాయి మన ప్రేమ తప్ప. వైష్ణవి స్పెషల్ అనుకున్నా, వైష్ణవి కూడా అంతే, అందరిలాంటిదే. నిన్ను డ్రాపింగ్లని పికప్లకి వాడుకుంది, తన వరకు నువ్వే చేసేవాడివి. అమెరికా నుండి బావరాగానే 2 డేస్లో వాళ్ళు కనిపించిన ప్రేమ ఇన్ని డేస్ నీలో కనిపించలేదురా. అమెరికా పెళ్లి కూడా కనగానే ఇండియాలో ఉన్న లవర్. ఇంకొక మాట వైష్ణవి గురించి మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చూడను. వైష్ణవ్ నేను లవ్ చేశాను, నేను మాత్రం లవ్ చేశాను, తను లవ్ చేయలేదు. మనకు బాధపడే రైట్ మాత్రం ఉంది, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడే రైట్ లేదు, అస్సలు లేదు. ఏ అమ్మాయి గురించి అయినా నువ్వు బాధపడుతుంటే చూడలేక చెన్ను మర్చిపోరా, టైంకి తిను, మాకు మా పాత చెన్ను కావాలి, నీకు మేమంతా ఉన్నాం కదా. చెన్ను నువ్వే అన్నావు కదరా, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, మనం రా టీం అని. మధ్యలోనే వచ్చిందిరా, మనసు దాకా వచ్చింది, వెళ్ళట్లేదు, అస్సలు వెళ్ళట్లేదు. మనోహర్, నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం లేవు, సిట్టింగ్ లాంటివి ఏదో ఒకటి ఉండే ఉంటాయి. డాన్ హారికాలకి ఏదో ఒకటి ఉండే ఉంటాయిలే. అసలు ఏమైంది మీకు? ఎప్పుడు వర్కేనా? నాసా సైంటిస్టులు కూడా మాట్లాడుకుంటూ పనిచేస్తారు. ఒక జోక్ లేదు, మాట్లాడడం లేదు. నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వేరే టీంకి మూవ్ అయిపోతాను, లేదంటే ఆఫీసే మానేస్తాను. సాఫ్ట్వేర్ గురించి ఎన్ని విన్నాను, టీంలో జోక్స్, లవ్ ఎఫైర్స్, టీమ్ లంచ్లు, ట్రిప్పులు, డ్యాన్స్లు, ఎన్ని విన్నాను. ఇక్కడ సైలెన్స్ తప్ప ఏమీ లేదు. ఈ సైలెన్స్ని బ్రేక్ చేసేది ఏం లేదా? డాన్, వైష్ణవిరా, తన
పనేంట్రా వాళ్ళ హస్బెండ్తో వస్తుంది. హాయ్ గైస్. హాయ్. ఇదే మా టీమ్. ఓ హాయ్ ఎవ్రీవన్. హిస్ మార్వెల్ మనోహర్. ఓ మార్వెల్ అంటే చాలా ఇష్టం. హిస్ డీసీ డాన్. డీసీ కామిక్స్ అంటే చాలా చాలా ఇష్టం. షీస్ హారిక. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ హిస్ షన్ను. కాదు కాదు, మిస్టర్ షన్ను. హాయ్. హిస్ అరవింద్, ఆర్ మేనేజర్. అబద్ధాలు చెప్తే ఆస్తులు రాసిస్తాడు. తను శృతి, మా హెచ్ఆర్. ఓ, ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ గైస్, ఇంట్లో హడావిడిలో మా బావతో నాకు పెళ్లి చేసేశారు. మీ అందరికీ చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు, అందుకే తిననే తీసుకొని వచ్చాను ఆఫీస్కి మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని. యాక్చువల్లీ నా ఫోన్ మా నాన్న యూస్ చేస్తున్నప్పుడు వాటర్లో పడిపోయింది, సో అప్పటి నుంచి నా దగ్గర ఫోన్ లేదు. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామంటే నా దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా లేవు. అదేంటి అందరు సైలెంట్ అయిపోయారు? పెళ్ళికి పిలవలేదనే కదా. ఓకే, ఇంకేంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి వైష్ణవి? ఏం లేదు, నెక్స్ట్ వీక్ బాలి వెళ్దాం అనుకుంటున్నాం. యుఎస్ ఆఫర్ కూడా వద్దనుకున్నాను, ఫ్రెండ్స్ని దూరం పెట్టాను, కానీ ఎందుకలా తను లేకపోయేసరికి లైఫ్ అంతా బ్లాంక్ అయిపోయినట్లు ఉన్నాయి. షన్ను, వైష్ణవి నీ లైఫ్లోకి వచ్చి 3 మంత్స్ అవుతుందా? 3 మంత్స్కే? చాలామంది చెప్తుంటారు ఆ అమ్మాయి లేకపోతే నేను లేను, ఆ అబ్బాయి నా జీవితం, వాళ్ళు కాదంటే చచ్చిపోతానని ఇలా చాలా చెప్తుంటారు. షన్ను, ఇది నీ లైఫ్. నీ లైఫ్లోకి ఏది వచ్చినా అది నీ లైఫ్లో పార్ట్ అవ్వాలి, కానీ నీ లైఫ్ అవ్వకూడదు. మన లైఫ్లోకి ఏది వచ్చినా, ప్రేమ, పేరెంట్స్, ఫ్రెండ్స్, కెరియర్, ఏదైనా అది మన లైఫ్లో పార్ట్ అవ్వాలి, కానీ మన లైఫ్ అవ్వకూడదు. షన్నుడు, ఒక మాట నువ్వు గుర్తుందా, నాకు హైట్లో ఉండడం ఇష్టం, అప్పుడే నాకు అన్ని చిన్న కనిపిస్తాయని. ఇప్పుడు నువ్వు ఈ బాధను మర్చిపోవాలంటే ఎంత హైట్కి వెళ్ళాలరా?
చాలా హ్యాపీగా ఉంది షన్ను, ఫైనలీ నువ్వు అనుకున్నది సాధించావు, కంగ్రాట్స్. డాన్ ఏమైందిరా, ఎలా స్టార్ట్ అయిందిరా మన జర్నీ? నిన్నటి వరకు మాతో ఉండి రేపటి నుండి నువ్వు ఉండవనే ఫీలింగే ఏదోలా ఉందిరా. ఎనీవేస్ చాలా ప్రౌడ్గా ఉందిరా, ఫైనలీ యూ మేడ్ ఇట్. మనోహర్ ఏడుస్తున్నావా? లేదురా, ఏదో చిన్న బాధ అంతే, అదేంటో నాకు కూడా తెలియట్లేదు. మనం ఎలాగో వీడియో కాల్ చేసుకుంటాం కదా. డాన్, హారిక, లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు అది చేయగలకు, నువ్వు తను చేయి పట్టుకొని ఉండు. మనోహర్, జాబ్ని సీరియస్గా తీసుకోరా. ఇంకా షన్ను, వచ్చేటప్పుడు మందు బాటిల్ మర్చిపోకు. రే లవ్ యూ గైస్. షన్ను ఒక సెల్ఫీ. ఏంట్రా అందరూ అలా ఉన్నారు, నవ్వండ్రా. 1, 2, 3, cheese.